మార్గదర్శి వల్ల చాలామంది చాలా కుటుంబాల్లో మంచి జరిగింది. ఆ మంచి ఎక్కడ కూడా మార్గదర్శి మోసం చేసింది, మార్గదర్శి మాకు ఫ్రాడ్ చేసింది అన్న పరిస్థితి కూడా ఎక్కడ కనపడలేదు. ఆయన ఆయన మార్గదర్శి చిట్ ఫండ్లో ఎవరన్నా దెబ్బతిన్నారంటే డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవాలి, ఓన్లీ ప్రభుత్వం తీసుకుంటుంది. అదే ఆయన్ని ఈ వయసులో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరికి దాంట్లో నష్టం జరగలేదు, నష్టం జరిగినట్టుగా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. తెల్లారుజామున 5 to 6 పేపరు చదివే అలవాటు చేసిందే ఈనాడు. ఈనాడు రాకముందు మనకు పేపర్లు 10 to 11 వచ్చి, ఈనాడు వచ్చిన తర్వాతే చదవడానికి 5 వచ్చేటప్పటికి ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి ఈనాడు మీద ఆధారపడి ఉండేవాళ్ళం. నాకు నిజంగా ఈనాడు వల్ల ఎంతో జ్ఞానం పెరిగింది. ఇప్పుడు సివిల్స్లో ఫస్ట్ చదవమనేది ఏంటంటే పేపర్ చదివితే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సివిల్స్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఈనాడులో మనకి చక్కగా ఉంటాయి కాలమ్స్. అటువంటి ఆయన పెద్ద ఆయన్ని అంత కర్కశంగా ఏదన్నా సరే పగ తీర్చుకునేటప్పుడు చాలా కర్కశంగా పగ తీర్చుకునే విధానం అన్నది కరెక్ట్ కాదు. అన్నీ కూడా అంత మంచి సంకేతాలు మటుకు కాదు.